అలా టీవీ చూడకపోతే వెళ్ళి చదువుకోవచ్చు కదరా, అలా వీడియో గేమ్స్ ఆడకపోతే వెళ్ళి చదువుకోరా, అలా గాలి తిరుగులు తిరగకపోతే వెళ్ళి పనికొచ్చే పని ఏదైనా చేయరా. నాలాంటి యావరేజ్ స్టూడెంట్స్ ఇలాంటివి వాళ్ళ కాలేజ్ అయ్యేదాకా వెనక తప్పదు. సరే ఏదో ఒకటి చేసి కాలేజ్ దాటామా అంటే తర్వాత ఉంటుంది అసలు సరదా. మన అకాడమిక్స్ లో చూపే మెగా పర్ఫార్మెన్స్ కి ప్లేస్మెంట్స్ అనేవి ఎలాగో అల్లంత దూరాన తారక అన్నట్టు ఒక 5,000 కిలోమీటర్ల అవతరలు ఉంటాయని మనకు తెలుసు. సో కాలేజ్ అయ్యాక ఇంట్లో అందరూ ఏదో ఒక పని చేసుకుంటున్నప్పుడు, ఎస్పెషలీ అవర్ ఫాదర్స్, అప్పుడు మనం మాత్రం ఖాళీగా ఇంట్లో దొబ్బి తింటూ కూర్చుంటాం చూసారా, ఆహాహాహా ఆ ఫేస్ ఉంటది భయ్యా. ఖాళీగా ఉంటే మన మీద మనకే చిరాకు దొబ్బి. టైం గడపడానికి ఇండియాలో అయితే కాల్ సెంటర్లు, లేదా అమెరికాలో అయితే పెట్రోల్ బంకులు, లేదా మెక్డానల్డ్స్ లో ప్లేట్లు గడుగుతూ జీవితం నెడుతున్న మనకి కరెక్ట్ గా అదే బ్యాడ్ టైంలో నీకున్న రిలేటివ్స్ వాళ్ళ పిల్లలు, నీ కజిన్స్, కడ్రాయర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అందరూ ఓవర్ నైట్ రజనీకాంత్ సినిమాలో ఒక పాట అయ్యే లోపు కోటీశ్వరుడు అయిపోయినట్టు అందరికీ జాబులు వచ్చేస్తాయి, వాళ్ళ బాబుల నుంచి ఫోన్లు కూడా వచ్చేస్తాయి. అప్పుడు ఫోన్ తీసుకుని వాళ్ళకి సూపర్ రా కంగ్రాట్స్ అని చెప్తున్నప్పుడు మనలో కలిగే ఎమోషన్స్ ఉంటాయి చూడు రాజా. ఎందుకులే, జేబులో రూపాయి లేకపోయినా ఈగోలకి పౌరుషానికి ఏం తక్కువ లేదన్నట్టు కొన్నాళ్ళు ఇలా ఇంట్లో దొబ్బులు తిన్నాక మన లోపల నుంచి మనకి ఒక వాయిస్ వినిపిస్తుంది, ఎన్నాళ్ళరా ఇలాగా మనం ఏదో ఒకటి చూపించాలని. సరే అని నీట్గా ఇస్త్రీ వేసిన షర్ట్ని టక్ చేసుకుని టిప్పు టాప్గా తలదూకుని షేర్ ఆటో ఎక్కితే ఆఫీస్ ముందు వాడు మడి చేసిన ఇస్తరాకులా దింపుతాడు. ఇంటర్వ్యూ ఇచ్చే మూడు ఉత్సాహం కాస్త సగం అక్కడే తొక్కుద్ది. తీరా కింద మీద పడి ఏదోలా ఆఫీస్ చేరుకుని అక్కడ రిసెప్షన్ లో కూర్చున్న ఆవిడ దగ్గర, మేడం నాకు మెయిల్ వచ్చింది ఇంటర్వ్యూకి ఎక్కడికి వెళ్ళాలి అని అడిగితే ఆ రిసెప్షనిస్ట్ కింద నుంచి పైదాకా ఒక లుక్ ఇచ్చి, పాపం ఈడేదో ఈడొక్కడికే ఆ మెయిల్ వచ్చినట్టు అనుకుంటున్నాడు. బాబు నీలా ఒక 100 మందికి ఆ మెయిల్ పంపాం, ఇంటర్వ్యూ 10th ఫ్లోర్ లో జరుగుతుంది, వెళ్ళి అక్కడ తగలడు అంటది. లిఫ్ట్ ఎక్కి దిగగానే నీకన్నా ముందు వచ్చిన 100 మందిని చూసి మిగిలిన కాస్తంత 3 కూడా సర్వనాశనం అయిపోతుంది. జీవితం మొత్తంలో చదవని చదువు అంతా ఇంటర్వ్యూ బయట కూర్చుని తిరగేసేస్తా ఉంటారు. అదేంటో వైవాళ్ళకి వెళ్ళే ముందు మీది ఇదే గోళ, ఎగ్జామ్కి వెళ్ళి 5 నిమిషాల ముందు ఇదే గోళ, ఆఫీస్లో ఇంటర్వ్యూకి ముందు ఇదే గోళ, ఆపండ్రా కాస్త అని మన లోపల అనిపించినా ఏం చేయలేక క్యూరియాసిటీతో మనం కూడా వాళ్ళు ఏం తిరగేస్తున్నారా అనేది చూస్తాం. సరే కాస్త ఇది పక్కన పెట్టి అసలు చుట్టూ సరౌండింగ్స్లో ఏం జరుగుతుందని ఆఫీస్ వైపు చూస్తే లోపలికి వెళ్ళిన ప్రతి ఒక్కడు పిల్లాడు పాలసీసా మింగేసినట్టు ఏడుపు మొహం వేసుకుని బయటకు వస్తుంటాడు. వాడు పాపం ఆల్రెడీ విషాదంలో మునిగి తేలుతుంటే బయట కూర్చున్న వాళ్ళు రాబందుల్లాగా, భయ్యా లోపలేమడిగారు, భయ్యా లోపలేమడిగారు అలా అంటున్నప్పుడు వాడి ఫేస్లో ఒక ఎక్స్ప్రెషన్ పెడతాడు చూడు భయ్యా. అవి మాటల్లో వివరించలేం అంతే. అయితే ఇలాంటి అనుభూతులు ఈ కరోనా పుణ్యమా అంటూ లాక్డౌన్లో పాస్ అవుట్ అయిన వాళ్ళకి తెలియకపోవచ్చు. ఇప్పుడంతా ఆన్లైన్, సినిమా టికెట్లకి క్యూలో నుంచునే పని లేదు, రెస్టారెంట్కి ఆర్డర్ ఇచ్చి బయట వెయిట్ చేయాల్సిన పని లేదు, ఇంటర్వ్యూ కోసం ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం లేదు, అంతా వర్చువల్ అయిపోయింది. అయితే ఇంటర్వ్యూలు ఇచ్చే పద్ధతి మారుండొచ్చేమో కానీ అది ఇచ్చేటప్పుడు మనం పడే టెన్షన్ అండ్ మన మైండ్లో కాన్స్టెంట్గా ఏదో ఒక ప్రెషర్, ప్రయోజకుడు కావాలి, ఇంట్లో వాళ్ళ నోరు ముయించాలి అని రకరకాల ప్రెషర్స్, అప్పటికీ ఇప్పటికీ అవి ఏమాత్రం మారలేదు. ఈ ఎపిసోడ్ చేయడానికి గల రీజన్ ఏంటంటే నా డిగ్రీ కాలేజ్లో స్టాట్స్ టీచర్, ఎస్ స్టాటిస్టిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉండేది మాకు డిగ్రీలో, అందులో ఆవిడ చెప్పిన ఒక చిన్న లైన్ గుర్తొచ్చింది. ఆ లైన్ బేస్ చేసుకునే నేను మొత్తం ఎపిసోడ్ రాయటం అనేది జరిగింది. మా క్లాస్ మొత్తంలో ఫస్ట్ ఇయర్లో ఆల్ సబ్జెక్ట్స్ పాస్ అయిన వాళ్ళ పర్సంటేజ్ ఎంతో తెలుసా, కేవలం 7%. ఎస్, అలాంటి రికార్డులు మాకు చాలానే ఉన్నాయి. అదేంటని అడగండి, అది అలా కుదిరిందంతే. అండ్ ఫస్ట్ ఇయర్ కదా, సో నేను కొంచెం భయంతో చదవడం వల్ల ఆ ఆల్ పాస్ అయిన క్యాండిడేట్ 7% క్యాండిడేట్స్లో నేను ఒకడిని అనమాట. లైఫ్లో అందరూ ఎప్పుడో ఒకప్పుడు సెటిల్ అవుతారా, వాడు కాస్త ముందు నువ్వు తర్వాత, సో ఫెయిల్ అయ్యామని డిసప్పాయింట్ అవ్వకండి, ఆ రిగ్రెట్ నుంచి బయటకు వచ్చి నెక్స్ట్ ఇలా అవ్వకుండా చూసుకోండి అంది. చాలా సింపుల్ కదా, బట్ ఇట్స్ వెరీ ప్రాక్టికల్. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఆవిడ అలా అన్నట్టు ఇప్పుడు నేను ఇన్నేళ్ల తర్వాత నేను మా ఫ్రెండ్స్ అందరినీ కలుస్తున్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కడికి పెళ్ళయింది, కొంతమందికి పిల్లలు కూడా ఉన్నారు, అయితే కొంతమంది ఎక్కువ సంపాదిస్తున్నారు, కొంతమంది ఇంకొంచెం తక్కువ సంపాదించవచ్చు, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్కడు ఏదో ఒకటి చేసుకుంటున్నారు అండ్ అందరూ ఏదో ఒక విధంగా సెటిల్ అయ్యారనే చెప్పాలి. కొంతమంది ఇండియాలో, కొంతమంది యుఎస్
లో రకరకాలుగా కొంతమంది కెనడాలో. సో నాకెందుకో చివరిగా ఆవిడన్నదే నిజమైందనిపించింది. కాలేజీలో బాగా చదివేసి క్యాంపస్ లో జాబులు కొట్టేసి ఆఫ్ క్యాంపస్ లో ఆప్టిట్యూడ్ ఎగ్జామ్లు ఇరగదీసి జాబులు సంపాదించేసి లేదా అంతకు మించి గవర్నమెంట్ ఎగ్జామ్ ని ఎలా అయినా క్లియర్ చేద్దామని కసిగా ఒక అగోరాలా తపస్సు చేస్తున్న వాళ్ల మధ్యన ట్రైన్ 40 కిలోమీటర్ల వేగంతో ఈ స్టేషన్ మీదకి వచ్చి బ్రేక్ వేస్తే అప్పుడు ఎదురుగా వీచే గాలిని దృష్టిలో పెట్టుకుని చెప్పు అది ఎంత దూరంలో ఆగుతుందని ఇలాంటి లవ్ డాలాగ్ క్వశ్చన్స్ మన్ని ఇంటర్వ్యూలో అడిగినప్పుడు నేను వచ్చింది ట్రైన్ నడపడానికి కాదురా కంప్యూటర్ నొక్కడానికి రా పిచ్చప్ అని మన లోపల అనుకున్న పైకి మాత్రం ఒక ఎర్రి నవ్వు నవ్వి అక్కడ నుండి సైలెంట్ గా జేబులో 2 చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వచ్చేస్తాం ఎక్కడికో తెలియదు. సో టు ఆల్ మై లవ్లీ ఫెయిల్యూర్స్ అవుట్ దేర్ మనం ఏ ప్రయత్నం చేయకపోతే తప్పు గాని ప్రయత్నిస్తూ ఓడిపోవడంలో ఏ తప్పు లేదు. మన టైం వచ్చినప్పుడు ట్రైన్ ఎక్కడ ఆగుతుంది రన్నింగ్ బస్ ని ఎంత వేగంతో ఎక్కాలి వెలాసిటీ వంకాయ అని ప్రశ్నలు వేయకుండా నీ పనికి పనికొచ్చే ప్రశ్నలను అడిగి నిన్ను తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. కానీ వాళ్ళు దొరికేదాకా ఓపిక పట్టు ఓడిపోక తప్పదు. ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు కరెక్టే నువ్వు ఎందుకు పనికిరావు అంటారు కరెక్టే అలా అంటున్నారని వాళ్లను కూడా మనతో పాటు ఆటో ఎక్కించి ఇంటర్వ్యూలో 100 మంది మధ్యలో ఫైల్ పట్టుకుని నుంచోమంటే ఎలా ఉంటది బాగోదు కదా. ప్రాక్టికల్ గా అన్ని చూపించలేం. వాళ్ళకి కావాల్సిందల్లా మా కొడుకు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలి ఆ విషయాన్ని చుట్టాలకి పట్టాలకి పక్కింటోళ్ళకి చెప్పుకోవాలి నువ్వు సెటిల్ అయితే నిన్ను చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఇంతే. నువ్వు ఎందుకు పనికిరావని రోజు బండబూతులు తిట్టే వాళ్లే రేపు నువ్వు సెటిల్ అయితే నేను ముందే చెప్పానా ఇది ఖచ్చితంగా లైఫ్ లో సెటిల్ అవుతాడని అని అంటారు. మనుషులనే మాటలకి సీరియస్ అయిపోయి సిల్లీ డిసిషన్స్ తీసుకుంటే చివరికి కమీడియన్స్ గా మిగిలేది మనమే. సో నువ్వు గనక ఇది వింటున్నప్పుడు లైఫ్ లో దిక్కు తోచని దిక్కుమాలిన స్టేజ్ లో ఇంట్లో పేరెంట్స్ మధ్యన నువ్వు నలిగిపోతుంటే నీకు నా టీచర్ చెప్పిందే చెప్తున్నా లైఫ్ లో అందరూ సెటిల్ అవుతాం. మేబీ నీ ఫ్రెండ్ కొంచెం ముందయ్యాడు నువ్వు తర్వాత అవుతావు. క్లాసుల్లో నువ్వు నేర్చుకోని పాఠాలు బయట నీకు మనుషులు నేర్తారు. మనుషుల్ని చదవటం ఖచ్చితంగా నేర్చుకో. నేర్చుకోవాలే గానీ క్లాస్ రూమ్ లో మాస్టర్ చెప్పే పాఠాల కన్నా అద్భుతమైన ఎడ్యుకేషన్ ఫ్రీగా ఆన్లైన్ కోర్సెస్ రూపంలో ఇంటర్నెట్ లో దొరుకుతున్నాయి. నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో ప్రత్యేకించి ఆ కోర్సెస్ ని సెలెక్ట్ చేసుకుని నేర్చుకోవడం అలవాటు చేసుకో. ఆ అవకాశాన్ని వాడుకో. ఒకప్పుడు మాకు అవకాశాలు కూడా లేవు. ఏ సిచ్యువేషన్ అయినా హ్యూమర్ తో డీల్ చేయడం నేర్చుకో. ఒకడు నిన్ను చూసి నవ్వే అవకాశం ఇవ్వకుండా నిన్ను చూసి నువ్వే నవ్వుకో. అప్పుడు నిన్ను ఎవ్వడు గాయపరచలేడు. వాట్స్ డెడ్ మే నెవర్ డై. జీవితం అనే నీ కథలో నీకు నువ్వే హీరో. సో ఇది వినే నా హీరో హీరోయిన్లు అందరూ ఒకరోజు సక్సెస్ అవుతారని నేను ఆశిస్తున్నా. ఆశించడం ఏంటి, నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు బే. జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నీ మీద నీకున్న ఆ పిచ్చ నమ్మకమే నిన్ను ఎప్పటికైనా గెలిపిస్తుంది.